హలో రామ్ గారు రాజు ఏ పని మీద ఏకాగ్రత లేకపోవటం ఏదైనా పని చేయాలన్నా మనసు అంగీకరించకపోవటం అసలు అటువంటి పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలి సార్ అంటే ఇంట్రెస్టే రావట్లేదు ఆలోచనలు రకరకాలుగా తిరుగుతున్నాయి కానీ బట్ ఆ మోటివేషన్ ఎక్కడో రావట్లేదు దెబ్బతింటున్నాను ఒకే చోటు ఉండిపోతూ ఉన్నాను సో ఈ పరిస్థితి ఉన్నప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలంటారు సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం మహారాజు ఈ పరిస్థితి రెండు కారణాల వల్ల ఉంటుంది అంటే ఏమి చేయాలని అనుకోకపోవటం దేనికి మోటివేషన్ లేకపోవటం ఒకటేంటంటే నీ చేతిలో లేని ఒక రకమైన డిప్రెసివ్ కండిషన్లో బైపోలర్ డిజార్డరు ఒక డిజార్డర్లో ఉండి డిప్రెషన్లో ఉండి పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ డిజార్డర్ లాంటివి ఏవైనా ఇబ్బందులు కలిగిన దశ ఒకటైతే రెండోది సమర్థనం కేవలం సోమర్ధనం ఎలా మనిషికి ఇంట్రెస్ట్ ఉండదు నిద్ర లేవాలన్నా ఇంట్రెస్ట్ ఉండదు శరీరం మీద ఏమాత్రం శ్రద్ధ ఉండదు సెల్ఫ్ కేర్ అసలు పట్టించుకోరు పట్టించుకోకపోగా ఎవరైనా సరే కదిలిస్తే చాలు నాకు దేని మీద ఇంట్రెస్ట్ ఉండట్లేదు సమస్యలన్నీ ఎంత అద్భుతంగా చెబుతారంటే ఈ మధ్య నేను చాలామందితో నేను ఇంటరాక్ట్ అయ్యాను వాళ్ళందరూ మాట్లాడుతున్న మాట ఏంటంటే వయసు మించిపోతుంది నా తోటి వాళ్ళందరూ డెవలప్ అయిపోయారు నేను ఎందుకో ఎక్కడున్నానో అక్కడే ఉండిపోతున్నాను మ్యారేజ్ అవ్వలేదు జాబ్ రాలేదు వచ్చే జాబులు చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండట్లేదు ఇట్లాంటి అంటే మనసు సహకరించినా చెయ్యాలని ఏదైనా తెలిసినా శరీరం సహకరించకుండా ఉంటుంది చూసారా అట్లాంటి దశ రెండోది మొదటి దశ బ్రెయిన్ కెమికల్స్లోనే తేడా ఉండి తను ఏం చేస్తున్నాడో తెలియక ముందుకు వెళ్ళలేక ఏ ఆలోచన రాక ఇట్ ఈస్ అ ఫిజియలాజికల్ అండ్ మెంటల్ కండిషన్ సైకలాజికల్ కండిషన్ ఇదే అంటే బిహేవిరల్ కండిషన్ రెండోది బిహేవిరల్ కండిషన్లో పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ చాలామంది ఈ దశలో ఉన్నవాళ్ళు ఈ స్థితిలో ఉన్నవాళ్ళు దేంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు అంటే ప్లెజర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు ప్లెజర్ యాక్టివిటీస్ ఏంటంటే ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ అంటారు ఇమ్మీడియట్గా ఆనందాన్ని ఇచ్చే యాక్టివిటీస్లో మునిగిపోయి భవిష్యత్తులో తాము సంపా సాధించాలని అనుకున్న ఏదైనా సరే దాన్ని వదిలేసి దీన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎవరైనా అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే నాకు దేని మీద ఇంట్రెస్ట్ ఉండట్లేదురా అని ఎప్పుడో షార్ట్స్ చూస్తారు ఎవరిదో రీల్స్ చూస్తారు నేను ఇలా చేయాలని అనుకుంటున్నాను అంటాడు ఏం చేయాలో దానికి చేయాల్సిన స్కిల్ ఉండదు దేనికి మోటివేషన్ ఉండదు పొద్దున ఏదైనా నిర్ణయం తీసుకుంటే మధ్యాహ్నం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారు నిద్ర లేవాలని అనిపించదు ఎక్కువసేపు పడుకుందామని అనిపిస్తుంది ఏది ఎంటర్టైన్మెంటే ఏది టైం పాసో ఏది క్షణాలుగా మన టైంని పాస్ చేస్తుందో ప్లెజర్ని ఇస్తుందో దాని మీద యాక్టివ్గా ఉంటారు సో దెవ్వరికి ఏమి పలకరు పైగా వీళ్ళతో మీరు మాట్లాడితే సమస్యలు ఏం చెప్తారంటే అవతల వాళ్ళు మీ మీద సింపతి చూపించే సమస్యలు చెబుతారు నిజమే ఈ పరిస్థితిలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు అని అనిపించేటట్టు కారణాలన్నీ వెతుక్కుని చెబుతారు ఎందుకంటే నేను కంపేర్ చేస్తే అందరూ గ్రో అవుతున్నారు నేను ఎంత ట్రై చేసినా నాలుగు జాబ్స్కి అప్లై చేసినా ఒక్కడే ఇంటర్వ్యూకి పిలిచాడు ఇంటర్వ్యూకి వెళ్తే సెలెక్ట్ కాలేదు ఇవన్నీ చూసి సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చెప్పడం చూస్తే అవతల వాడు విన్నవాడికి నిజమే కదా ఏం చేయాలని అనిపించదు అని అంటుంది కానీ వీళ్ళు అలా డిజైన్ చేస్తారు ఆర్ ఆల్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఈ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళే నా రోజు ఏమి చేయాలనకపో చెయ్యాలని అనిపించకపోవటం దేనికి మోటివేషన్ లేకపోవటం ఏది మూవ్ కాకుండా ఉండడం నిర్ణయాలు ఏవి తీసుకోకపోవడం ఇనాక్షన్లో బ్రతకడం ఇవన్నీ చేస్తుంటారు ఇది సోమర్తనం సార్ అది కాకుండా సెకండ్ పార్ట్ కొద్దాం అంటే సెకండ్ వెర్షన్ అవేమి ఉండవు సార్ ఒక ఎమోషన్ దగ్గరే ఆగిపోయి ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడిపోయి ఏ పని మీద మనస్ఫూర్తిగా ఫోకస్ చేయలేరు ఏంటో సాగుతుంది వెళ్తుంది అన్నట్టే ఉంటుంది బట్ ఏదో తెలియని వెళితే అయితే డెఫినెట్గా ఉంటుంది ఎందుకు బతుకున్నాం రా అనేటువంటి ఆలోచన కూడా చాలామందికి వస్తూ ఉంటుంది మనం ఏం చేస్తున్నాం ఏంటిది ఎక్కడ దీనికి అదే ఆ ఫ్యూచర్ కూడా కనిపించదు వాళ్ళకి ప్రజెంట్ స్టేటస్ అంతా ఎలా ఉంటుందంటే ఎవరిదైనా హెల్ప్ తీసుకొని బయటకు వద్దాం అనుకున్నా కూడా ఆ ఛాన్స్లో కూడా ఎక్కడ కనిపించదు వాళ్ళకి అది పెయిన్ అయితే ఉంటుంది లోపల దాన్ని దాన్ని ఎలా ఇచ్చేయాలి అంటే వాళ్ళ వాళ్ళ బిహేవియరల్ ఆస్పెక్ట్స్ ఎలా ఉంటాయి అసలు నారాజు నేను సేమ్ కేసు చెప్తున్నా మన సుబ్బరావు ఫేస్ చేసింది చెబుతాను థ్యాంక్ యూ చాలా రోజులు సుబ్బరావు వచ్చాడు సుబ్బరావు ఎమోషన్తోనే ఎలా ఆగిపోయాడు ముందుకు ఎలా వెళ్ళలేదు సుబ్బరావుకు యంగ్ ఏజ్లో ఉండగా జాబ్ రాకముందే మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది ఒక అమ్మాయి ఇష్టపడింది మర్యాదగా సుబ్బరావు యాక్సెప్ట్ చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటే ఆ తర్వాత ప్రయత్నిస్తే జాబ్ వచ్చి ఉండేది ఇలా సాగిపోయి ఉండేది ఏం చేశాడంటే భయపడ్డాడు జాబ్ లేదు కదా పెళ్లి చేసుకుంటే ఎలా అని ఆలోచించడం సబబుగానే ఉంది పెళ్ళి చేసుకోలేదు అమ్మాయి చాలా బాగుంటుంది కానీ కాదన్నాడు డైలమాతోనే కాదన్నాడు ఎందుకంటే పెళ్లి చేసుకుంటే నేను మళ్ళీ మ్యారేజ్ ఏ జాబు లేకుండా సంసారాన్ని ఈదడం చాలా కష్టం కదా అని వద్దన్న తర్వాత సంవత్సరం రోజుల తర్వాత ఆ అమ్మాయికి వేరే పెళ్ళి అయిపోయింది జాబ్ కోసం వెతుకుతూనే ఉన్నాడు ఈ లోపల సుబ్బ్రావు ఫ్రెండ్ ఒకరు అతనికి కూడా జాబ్ రాకముందే పెళ్లి చేసుకున్నాడు చేసుకున్న సంవత్సరం తర్వాత జాబ్ వచ్చింది ఇప్పుడు కన్ఫ్యూజన్ లో ఉన్నాడు జాబా ముందు పెళ్ళా జాబ్ కోసం ఎదురు చూస్తున్నాడు కానీ ఇతని కంటే కొత్త ఏజ్ ముందు ఉన్న వాళ్ళకి జాబ్ వచ్చింది ఈయనకి రాలేదు అరే నాకు ముందే వచ్చి ఉండాల్సింది కదా అని ఆలోచిస్తున్నాడు పెళ్ళి ముందే చేసుకోవాల్సిందేమో అని ఆలోచిస్తున్నాడు ఇవి రెండు డైలమాల్లో ఏ నిర్ణయం తీసుకోకుండా ఉన్నాడు సో వీళ్ళు ఏం చేస్తారంటే సేమ్ సుబ్రావు లాంటి సిచ్యుయేషన్ చాలామందికి ఉంది సడన్గా ఒక చోట ఆగి వెనక్కి తిరిగి చూస్తుంటే నా ఏజ్ పెరిగిపోయింది నాకు ఇప్పుడు జాబ్ రాదు నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయరు ఎవరు పెళ్లి చేసుకోవాలని అనుకోరు అందుకనే అన్ని రిజెక్ట్ చేయడం మొదలు పెడతారు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే నెంబర్ వన్ వాళ్ళు వాళ్ళు జీవించేది ఏ యాక్షను తీసుకోపో తీసుకోకపోవటంలోనే ప్లెజర్ని వెతుకుతూ ఉంటారు వా ఏ పని చేయకపోవటంలోనే అది ఒక యాక్షన్గా వాళ్ళు చెప్తూ ఉంటారు నేనేమి ఎందుకు చేయలేదంటే అని నాలుగు కారణాలు చెబుతాను సో సింపతి సెల్ఫ్ సింపతి ఇవన్నీ చూసినప్పుడు అవతల వాళ్ళు ఏంటంటే నిజమే ఈ కారణాలు ఉంటే నువ్వేం చేయలేవని సో ఇలా వాళ్ళకు వాళ్ళు కారణాలను సృష్టించుకొని టైంని గడిపేసిన తర్వాత ఈ ప్లెజరబుల్ యాక్టివిటీస్లో టైం గడిచేసి ముందుకు వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే చాలా అవకాశాలను కోల్పోయి ఉంటారు కోల్పోయాం కదా అసలు అవకాశాలు అప్పుడే అందిపుచ్చుకోవాల్సింది కోల్పోయామే ఇప్పుడు ఎలా అని మళ్ళీ ఇక్కడి నుంచి కొత్త డైలమా స్టార్ట్ అవుతుంది ఇలా ప్రతిసారి వాయిదా వేయడం వాయిదా వేసిన తర్వాత వెనక్కి చూసి ఆలోచించేయడం చాలామంది చేసే పని వెనక్కి తిరిగి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ముందుకు చూడకపోవడం వెనక్కి చూడడం మళ్ళీ ఇదే సిచ్యువేషన్ నుంచి ఫ్యూచర్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ సిచ్యువేషన్ని చూసి వెనక్కి చూడడం ఇలా ప్రతిసారి ఏ నిర్ణయం తీసుకోకుండా ఇనాక్షన్లో సెల్ఫ్ సింపతితో బిహేవియర్లో ఏ మార్పులు రాకుండా లైఫ్లో మిరాకిల్స్ జరగాలని ఊరికి ఎక్స్పెక్ట్ చేస్తారు వీళ్ళందరికీ ఇట్లా అని అనిపించదు ఏదైనా పని చేయాలని అనిపించదు ఈ స్థితిలో ఉన్న వాళ్ళకి అట్లా అనిపించదు చిన్న ఇది సార్ మోసపోయిన వాళ్ళకి ఏకాంతంలో ఉండటం మాత్రమే అలవాటైపోతుంది తెలియని బాధ నొప్పి ఉంటాయి దేని మీద కూడా ఏకాగ్రత ఉండదు అసలు ఫస్ట్ ఏదైనా పని చేయాలంటే మనసు కూడా అంగీకరించదు వీళ్ళు ఎలా ఉంటారు అంటే దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి నారాజు మనం మనిషి జీవితంలో నిర్ణయాలు తీసుకుంటే ప్రతి నిర్ణయం మనం అనుకున్న ఫలితాలు ఇవ్వక్కర్లేదు ఇవ్వకపోతే వెంటనే ముందుకు వెళ్ళిపోతూ ఉండడం అనేది మనిషి సక్సెస్ఫుల్గా అవ్వాలని అనుకున్న మనిషి చేసే పని కానీ ఒక ఫెయిల్యూర్ని దృష్టిలో పెట్టుకొని ఒక హోటల్లో ఒకసారి బాగా ఉంటుందని వెళ్ళి డబ్బులు కట్టి తింటే బాగలేదని ఇక భోజనమే మానేయటం అనేంత మూర్ఖత్వం ఉండదు ఇది కాకుంటే ఇంకో హోటల్ ఇంకో చోట భోజన లేకపోతే నేను వండుకుంటా జీవితం ముందుకు వెళ్ళాలి నా ఆకలి తీర్చుకోవాలి ఇలా మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో యాక్షన్ పాయింట్స్ దొరుకుతాయి అలా కాకుండా ఒకసారి ఒక అనుభవం ఎదురైతే ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి అనుభవం రిపీట్ అవుతుందేమో అనే ముందే భయంతో ఏ పని చేయకుండా ఉండడం అనేది రిస్క్ తీసుకోకుండా ఉండడం అన్నది ప్రమాదకరమైన నిర్ణయం ఇట్లాంటి ప్రమాదకరమైన నిర్ణయాల నుంచి బయటపడితే నవ్వు యూ విల్ టేక్ యాక్షన్ అదే నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు అది రాంగ్ అయింది నో ప్రాబ్లం జరుగుతూ ఉంటాయి కానీ మన స్ట్రెంగ్త్ మన పర్సనాలిటీ ఎప్పుడు బయటపడుతుందంటే ఈ సమస్యల నుంచి బయటపడడానికి మనం చేసే ప్రయత్నంలోనే అసలు ప్రయత్నించకపోవడమే పెద్ద ఫెయిల్యూర్ ప్రయత్నంలో ఫెయిల్ అయినా మళ్ళీ ప్రయత్నించవచ్చు ఏమీ ప్రయత్నించకుండా ఉండడమే అంతకంటే మించిన ఫెయిల్యూర్ లేదు కాబట్టి సుబ్రావు నువ్వు యాక్షన్ తీసుకోవాలి టేక్ యాక్షన్ ఏం చేయాలి సెల్ఫ్ కేర్ నిద్రలే ఆరోగ్యాన్ని కాపాడుకో ఆలోచనలను కాపాడుకో తెలిసి బాగా నమ్మకంగా ఉన్న వాళ్ళ సలహా తీసుకో ఎవరిదైనా సపోర్ట్ తీసుకొని వాళ్ళు ఎలా ఎదిగారో కనుక్కో కొత్త స్కిల్స్ని డెవలప్ చేసుకో పొద్దున్నే నిద్రలే చూడు లైఫ్ మారిపోతుంది ఎలా అంటే ఇంకా ఏ విధంగా వాళ్ళ ఆలోచనల్ని ఇన్స్టెంట్గా మార్చుకోవడానికి అవకాశం ఉంటుందంటారు నారాజు ఇట్లా జనరల్ జనరల్గా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి మనసు అంగీకరించక ఏ నిర్ణయాలు తీసుకోరు కానీ చిన్న నిర్ణయాలు తీసుకోరు చిన్న నిర్ణయాలు అంటే ఇప్పుడు మీరు కూర్చున్న ప్లేస్ నుంచి ముందు లేవండి మూవ్ అవ్వండి ఇవాళ ఏదైనా సరే ఒక పని చేయాలో ఒక వ్యక్తితో మాట్లాడే సలహా తీసుకోవాలనుకుంటే అంత చిన్న పనే మీరు తీసుకోండి అనుకున్న ప్రతి చిన్న పని చేస్తున్నందుకు గాను మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి ఎప్పుడైతే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటారో నెక్స్ట్ పని అనిపిస్తుంది అరే ఇవాళ అనుకున్న కానీ చేశాను చిన్నవే పనిలే కానీ అలా ప్రతి చిన్న పని శరీరాన్ని ఫస్ట్ యూ హ్యావ్ టు బాడీ నీడ్ టు రెస్పాండ్ సో యూ హ్యావ్ టు టేక్ బాత్ బీ ఫ్రెష్ ఆ రోజు కావాలని ఇష్టం లేకపోయినా సరే మంచి బట్టలు వేసుకోండి కూర్చుంటే ఎప్పుడైతే ఫిజికల్గా మీరు ఫ్రెష్నెస్ ఫీల్ అవుతారో ఫ్రెష్ థాట్స్ వస్తాయి ఏదైనా చేద్దామన్న ఆలోచన వస్తుంది ఇమీడియట్గా చేయాల్సిన పని ఏంటంటే లేచి వెళ్ళి స్నానం చేయడం చేస్తే క్లీన్ అయిపోతుంది అండ్ దెన్ సిట్ ఫర్ సమ్ టైమ్ సైలెంట్ అండ్ డూ సమ్ స్మాల్ యాక్షన్స్ సెలబ్రేట్ ఆ చిన్న చిన్న విషయాలనే మీరు సెలబ్రేట్ చేసుకుని అప్పుడు మోటివేషన్ రేపటికి వస్తుంది అప్పుడు అవి పెద్ద నిర్ణయాలకు దారితీస్తుంది దెన్ మీరు అనుకున్న నిర్ణయం తీసుకుంటారు మీరు చెప్తుంటే నాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సే మనం చాలా చూస్తూ ఉంటాం కొన్నిసార్లు మనకేం అర్థం కానప్పుడు జస్ట్ అలా లేచి ఫేస్ వాష్ చేసుకొని మిర్రర్ ముందుకెళ్ళి మనం ఏంటని ఒకసారి ఆలోచించుకొని మనం దేనికోసం పోరాడుతున్నాం దాని మీద అవగాహన లేనప్పుడు ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసుకోవటము మనల్ని మనం క్లీన్ చేసుకోవటము అంటే మీరు ఎంత చెప్పినట్లు బాక్ చేసుకోవటము లేదు మనకు అవగాహన లేనప్పుడు ఫర్దర్గా ఏదైతే బాగుంటుందనే దాని మీద జర్నల్ రాసుకోవటము రేపటికి దీన్ని నేను ఇంకొకసారి చదివో లేదంటే ఇంకొకసారి అప్లై చేయడానికి ప్రయత్నం చేయడానికి చేసుకునేది కూడా ముందే రాసుకోవటం చేస్తే ఒక చిన్న చేంజ్ దగ్గర నుంచి మనం ఏ దాని మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉండేదాన్ని పోగొట్టుకోవచ్చు ఎలా అయినా సరే సార్ మీరు నాకు చెప్పినట్లు జీవితంలో ఎవరు ఏది చేసినా చేయకపోయినా సరే ఇన్స్టెంట్ రిజల్ట్ రావాలి అనుకునేటువంటి వాళ్ళకి ఒకటే చెప్తాను సార్ నేను ఒకటే ఫార్ములా మీరు స్నానం చేయకుండా అయితే ఉంటారుగా ఏ పని చేయబుద్ధి కాకపోతేమో కానీ స్నానం చేయకుండా అయితే ఉంటారుగా లేచి మీరు చెప్పినట్లు ప్రశాంతంగా స్నానం చేసి హ్యాపీగా కొద్దిసేపు వాళ్ళకి ఏం కావాలి ఇన్స్టంట్ రిలీఫ్ అక్కడ నుంచి లేచి బయటికి వెళ్ళి ఎక్కడన్నా నేచర్లో ఒక్కొక్క పది నిమిషాలు గడిపితే తిరిగి మనల్ని మనం తెచ్చుకునే అవకాశం సెల్ఫ్ ఆ సెల్ఫ్ లవ్ కూడా డెవలప్ అవుతుంది అంటే అట్లీస్ట్ ఆ సింపతి పోతుంది థాట్ మిత్ థాట్ డిపెండెన్సీ పెరిగిపోయి మనిషికి మీరు ఇంత చెప్పినట్టు త్రీ లేయర్స్లో ఒకటి బద్దకంతో వస్తుంది ఆ రెండు సైకలాజికల్ సైకలాజికల్ తో ప్రాబ్లమ్స్ వస్తుంది మోసపోయిన వాళ్ళ బయటపడడానికి ఇదిగో ఇలాంటి దారే ఎక్కువగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ సో మచ్ రామ్ గారు థ్యాంక్ యూ చాలా మంది ఆన్లైన్ క్లాస్ విజువలైజేషన్ మీద అడుగుతూ ఉన్నారు ఎప్పుడు అవకాశం ఉంటుంది ఇది ఫిబ్రవరి సిక్స్త్ ఉంది నా రోజు ఫిబ్రవరి సిక్స్త్ బేసిక్స్ కి వచ్చాం చాలా మంది మళ్ళీ బేసిక్ స్టార్ట్ చేయండి అని అంటున్నారు చాలామంది మల్టిపుల్ టైమ్స్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నారు కొత్త కొత్త కంటెంట్ అడుగుతున్నారు కొత్తది కంటెంట్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు ఫిబ్రవరి సిక్స్త్న బేసిక్ ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ సెషన్ స్టార్ట్ అవుతుంది ఐదు రోజుల పాటు ఆసక్తి ఉన్నవాళ్ళు అటెండ్ అయితే తప్ప అసలు దానిలో ఉన్న బ్యూటీ కానీ దానిలో ఉన్న అనుభవం కానీ అర్థం కాదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు థ్యాంక్ యూ సో చూశారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక రామ్ గారిది ఆర్ట్ ఆఫ్ ఫిజులైజేషన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాలర్ మెసేజర్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అంటే మిస్టర్ నాకు అఫీషియల్ వన్ అండ్ నైన్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టిన కూడా రామ్ గారి టీ ఫార్వర్డ్ చేస్తాం ఆ విధంగా మీరు మీరు అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ